సపోజ్ ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే షేప్ అనే ఒక యాబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది. ఓకే, ఇప్పుడు దాంట్లో 3 మెథడ్స్ ఉన్నాయి. యా, ఇప్పుడు ఇలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ కంపైల్ చేస్తే కంపైల్ అవుతుందా అవుదా? అవుతుంది సార్. అవ్వదు ఎందుకు అనేది ఒకసారి ఆలోచించండి. ఓకే, ఓ సారీ, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని కింద లైక్ చైల్డ్ క్లాసెస్లో మనం ఓవర్ రైడ్ చేయలేదు కదా సార్? చేయాలి, ఖచ్చితంగా చేయాలి కదా. అయితే మనకు కొంచెం సింపుల్గా ఉండే కోసం ఇంకొక ఒక మెథడ్ తీసేస్తున్నాను. జస్ట్ ఒక మెథడ్ తీసేసాను. సో ఇప్పుడు షేప్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ప్రతి అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఓవర్ రైడ్ చేయాలి కదా? ప్రతి అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఓవర్ రైడ్ చేయాలి. సో ఇప్పుడు మనం వీటిని రాస్తున్నప్పుడు 2 తీసుకొని ఇక్కడ రాస్తాను. ఇప్పుడు సరే, ఇందాక మనం ఎర్రర్ వస్తుంది అనుకున్నాం కదా, ఒకసారి ఎర్రర్ చూద్దాం. ఏమేమి క్లాసెస్లో వస్తుంది? అన్ని క్లాసెస్లో, అంటే రెక్ట్, ట్రయాంగిల్, సర్కిల్, మూడిట్లో ఎర్రర్ వస్తుంది. అంటే మనం అనొచ్చు మెయిన్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు కదా, అక్కర్లేదు. కంపైలర్ ఏం చేస్తుంది, ఆ క్లాస్ వరకు కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటుంది. ఓకేనా? అదే మెయిన్లో ఇంకా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఎర్రర్ ఏం రాదా అంటే అట్లేం లేదు. అందులో ఈ క్లాస్ ప్రాపర్గా డిజైన్ చేయలేదు, అంతే. డిజైన్ చేయలేదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఓకేనా? క్వశ్చన్ 3 ఎర్రర్ చెప్తుంది. రెక్ట్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్, ట్రయాంగిల్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్, సర్కిల్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్. అయితే అది ఏం చేస్తుంది చూడండి, రెక్ట్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ సైడ్స్ అంటుంది. సైడ్స్ ఓవర్ రైడ్ చేయలేదని చెప్తుంది కానీ ఏరియాని ఓవర్ రైడ్ చేయలేదని చెప్పట్లేదు. ఓకే, ఎందుకంటే మీరు సైడ్స్ ఓవర్ రైడ్ చేస్తే అప్పుడు ఇంకో మెథడ్ చూపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్ చూపిస్తుంది అన్నమాట ఎర్రర్. ఓకే, సపోజ్ ఇప్పుడు చూద్దాం ఈ 2 మెథడ్స్ని. నేను కర్రీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసామంటే బాడీ రాసినట్టే. ఓకే, అంటే లోపల కోడ్ రాసామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, బ్లాక్ ఓపెన్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రెక్టాంగిల్తో ప్రాబ్లం లేదు కదా. సపోజ్ రెక్టాంగిల్ కూడా ఏం చేస్తుంటే సైడ్స్ ఒక్కటి మీనింగ్ రాస్తాను, ఏరియాది రాయలేదు. అప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు ఏరియాలో ఏరియాని ఓవర్ రైడ్ చేయలేదని అప్పుడు ఏరియా చెప్తుంది మళ్ళీ. ఓకేనా? ఒకసారి చూద్దాం. క్వశ్చన్, రెక్ట్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైడ్ ది మెథడ్ ఏరియా. రెక్ట్లో ఏమో ఏరియా చెప్తుంది, ట్రయాంగిల్లో సర్కిల్లో సైడ్స్ చెప్తుంది. ఓకే, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్ చూపిస్తుంది. అంటే ఇది కంపైలర్ చూపించేది, అంటే టూ మెనీ ఏరియాస్ ఒకేసారి చూపించకుండా ఉండడం కోసం ఉన్న ప్రొవిజన్. అలాంటి మిస్టేక్ మళ్ళీ మళ్ళీ ఉంది కాబట్టి ముందు ఒకటి చూపిస్తుంది, అది కరెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకోటి చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు రెక్టాంగిల్ క్లియర్గా ఉన్నట్లేనా? యా, అంటే లోపల మనం మనకి ఇక్కడ సింటాక్టికల్గా చూస్తున్నాం కాబట్టి లోపల కోడ్ రాయలేదు. యాక్చువల్లీ లోపల కావాల్సిన కోడ్ ఏదో రాసుకుంటాం, బట్ రెక్టాంగిల్ ఈజ్ క్లియర్ నౌ. యా, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, ట్రయాంగిల్ సర్కిల్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. ట్రయాంగిల్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది, సర్కిల్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది అనే నఫ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ట్రయాంగిల్లో ఏరియా రాశాను, సైడ్స్ రాయలేదు. ఓకేనా? అయినా ఎర్రర్ చూపిస్తుంది కదా. ట్రయాంగిల్లో ఎర్రర్ చూపిస్తుంది, సర్కిల్లో కూడా ఎర్రర్ చూపిస్తుంది. ట్రయాంగిల్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్, సర్కిల్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్, ఎర్రర్స్ చెప్తుంది మనకి. సో అంటే మనం చెప్తున్నాం మెథడ్స్ రాస్తే ఓకే, మెథడ్ రాయకపోతే దాన్ని అబ్స్ట్రాక్ట్ అనే చేయాలి. అప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అని పెట్టాం అనుకోండి. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. సో ఒక క్లాస్లో ఒక అబ్స్ట్రాక్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని దాన్ని చైల్డ్ క్లాస్లో ఓవర్ రైట్ చేస్తే ఓకే, ఓవర్ రైట్ చేయకపోతే అబ్స్ట్రాక్ట్ చేసినా ఓకే. ఇప్పుడు కంపైల్ చేసి చూద్దాం. నో ఫైన్, ఎర్రర్స్ ఏం లేవు కదా. అయితే దీంట్లో ఉన్న థింగ్ ఏంటంటే ఇక్కడ రాస్తాను రెక్ట్ ఆర్ ఈక్వల్ టు న్యూ రెక్ట్. ఇక్కడ కన్స్ట్రక్టర్ ఏం లేదు పైన, కాబట్టి డిఫాల్ట్ వేలో మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ స్టేట్మెంట్ వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్ సార్. ఎందుకని?
అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము కదా మనం. ఇప్పుడు రెక్ట్ కదా మేము క్రియేట్ చేస్తుంది రెక్ట్ ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోయింది కదా సార్. ఎట్లా అయింది? ఓ సార్, ఓ సారీ, రెక్ట్ కదా. ఓకే, ఓకే ఇప్పుడు ఇది వ్యాలిడ్ సార్, ఇప్పుడు ఇది వ్యాలిడ్ అవుతుంది సార్. ఇది వ్యాలిడ్ అవుతుంది ఎందుకంటే రెక్టాంగిల్ ఇస్ ఎ సాలిడ్ క్లాస్. జనరల్గా ఓకే ఓకే కంప్లీట్ మీనింగ్స్ ఉన్న క్లాస్ని కాంక్రీట్ క్లాస్ అని చెప్తుంటాం. ఓకే ఓకే సరే, సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఓకే, మనకి ఇక్కడ ఎర్రర్ ఏం రాదు. ఫైన్. ఓకే, నౌ ట్రయాంగిల్ని క్రియేట్ చేయడం ఆబ్జెక్ట్. ట్రయాంగిల్ ఓకే టీ ఈక్వల్ టు న్యూ ట్రయాంగిల్ అని రాస్తే ఇక్కడ ఎర్రర్ చెప్తుంది, ఎందుకంటే ట్రయాంగిల్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్. ఓకే, సో మనకి ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, దీని ఆబ్జెక్ట్లో నాకు అవసరం లేదు, మళ్ళీ దీని చైల్డ్ క్లాస్లో ఏదైనా మీనింగ్స్ రాసుకుంటాను, దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే చాలు అనుకుంటే అప్పుడు ఈ క్లాస్ని కంప్లీట్గా మీనింగ్స్ రాయకపోయినా, అంటే పేరెంట్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నిటికీ మీనింగ్స్ రాయకపోయినా పర్లేదు. ఓకే ఓకేనా? సపోజ్ ఇప్పుడు ట్రయాంగిల్ టీ ఈజ్ నాట్ వ్యాలిడ్ అంతే కదా. ఇప్పుడు నేను ఇంకో క్లాస్ రాస్తున్నాను, క్లాస్ అక్కడ ట్రై పెట్టాం, ఇక్కడ ట్రయాంగిల్ పెడుతున్నాను. ఓకేనా? ఓకే, ఎక్స్టెండ్స్ ట్రై ఇక్కడ ఎట్లాగే అబ్స్ట్రాక్ట్ ఉన్నా లేకున్నా. అచ్చా, మీనింగ్ అంటే ఇట్లాగే తెలుస్తుంది. ఇప్పుడు ఏరియాకి మీనింగ్ ఉంది ట్రయాంగిల్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, ఆ సైడ్స్కి మీనింగ్ రాద్దాం. ఇప్పుడు ట్రయాంగిల్ అనే క్లాస్లో, ట్రైలో కాదు ట్రయాంగిల్లో, నేను ఇందాక ఇక్కడ కరెక్షన్ అది అది కాపీ పేస్ట్ చేశాను, దాన్ని మాడిఫై చేయలేదు. యాక్చువల్లీ ఇలా ఉండాలి, అది ఏరియాకి మీనింగ్ రాస్తే. ఓకే సార్, ఇప్పుడు అంటే అట్లా అంటే ఒకదాని ఒక ఎబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంకొక దాన్ని ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఆ ఎబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఇంకొకటి అట్లా ఎక్స్టెండ్ చేయొచ్చా సార్? చేయొచ్చు, ఇప్పుడు అదే చేస్తున్నాం మనం కదా. ఓకే ఓకే, చేయొచ్చు. ఇట్లా ఇప్పుడు షేప్ని ట్రై అనేది ఎక్స్టెండ్ చేసింది. ఓకే, ట్రై అనే దాంట్లో ఒకదాని మీనింగ్ ఉంది, ఇంకో దాని మీనింగ్ లేదు. ఓకే, కాబట్టి కంప్లీట్ మీనింగ్స్ లేవు కాబట్టి ట్రైని కూడా అబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే ఓకే, దెన్ ట్రైని ట్రయాంగిల్ ఎక్స్టెండ్ చేస్తుంది. ఓకే, కాబట్టి దీని లోపల ఏం రాయకపోయినా, ఇక్కడ ఏం రాయలేదు అనుకోండి, స్టిల్ ఇందులో ఏమున్నట్లు ట్రయాంగిల్లో ఏరియా ఆ ట్రైలో ఉన్నది షేప్లో ఉన్నది అంతే కదా. షేప్లో ఏరియా సైడ్స్ రెండు మెథడ్స్ ఉన్నాయి, ఆ రెండు మెథడ్స్ ట్రైలోకి వచ్చినాయి, కాకపోతే ఒకదాని మీనింగ్ రాసేసాం. కాబట్టి ఏం చెప్పొచ్చు, ట్రైలో ఏముంది అంటే ఏరియా అంటే మీనింగ్ ఉన్న ఏరియా, మీనింగ్ లేని సైడ్స్ అంతే కదా. ఓకే, మీనింగ్ ఉన్న ఏరియా, మీనింగ్ లేని సైడ్స్, దాన్నే ఏం చెప్తుంటాం అంటే మీనింగ్ ఉంది కాబట్టి దీన్ని కాంక్రీట్ మెథడ్ అని చెప్తాం. క్లాస్ అయినా మెథడ్ అయినా మీనింగ్ ఉంటే కాంక్రీట్ అని చెప్తాం, మీనింగ్ ఇంకా రాయకపోతే అబ్స్ట్రాక్ట్ అని చెప్తాం. ఓకే, కాబట్టి ట్రై అనే క్లాస్లో ఏముంది అంటే కాంక్రీట్ మెథడ్ ఏరియా ఉంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ సైడ్స్ ఉంది. ఓకే, సో ఎప్పుడైతే మనం ట్రయాంగిల్లోకి ట్రైని తెచ్చుకున్నామో ఆ ట్రైలో ఉన్న రెండు ఇందులోకి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఇందులో ఏమున్నట్లు, ట్రయాంగిల్లో అబ్స్ట్రాక్ట్ సైడ్స్, కాంక్రీట్ ఏరియా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఇందులో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్నట్లయితే ఇప్పుడు ట్రయాంగిల్లో, కాబట్టి వెంటనే ఇది కూడా ఎర్రర్ చెప్తుంది, ట్రయాంగిల్లో కంప్లీట్ మీనింగ్ లేదు అని ఎర్రర్ చెప్తుంది. ఓకే ఓకే, సో కంప్లీట్ మీనింగ్ లేదు అని ఎర్రర్ చెప్తుంది, దాని ఒకసారి చూద్దాం. ట్రయాంగిల్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైడ్ సైడ్స్, మీనింగ్ లేదని చెప్తుంది. కాబట్టి దీని మీనింగ్ దీన్ని కూడా కంపల్సరీ సాటిస్ఫై చేయాలి. మీనింగ్స్ రాయలేదు, రాయను, కానీ కంపల్సరీ సాటిస్ఫై చేద్దామంటే వీ కెన్ మేక్ ఇట్ అబ్స్ట్రాక్ట్. ఇప్పుడు మనకి ఎర్రర్ చెప్తుంది. ఓకే, అప్పుడు ఫైన్. అలా కాదు, నాకు మళ్ళీ చైల్డ్ క్లాస్లో మీనింగ్ కాదు, ఇక్కడే మీనింగ్ రాసేసుకుంటా అంటే దేనికి ఖచ్చితంగా మీనింగ్ రాయాలి ఇప్పుడు మనం? సైడ్స్, సైడ్స్కి. ఓకే, రాసేసాం. ఇప్పుడు ట్రయాంగిల్లో రెండు ఉన్న రెండు మెథడ్స్ ఇవి, ఏరియా అనేది, సైడ్స్ అనేది, రెండు కాంక్రీట్ మెథడ్స్. ఓకేనా? ఇప్పుడు మనకేం ఎర్రర్ రాదు. ఇప్పుడు ట్రయాంగిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? యా, క్రియేట్ చేయొచ్చు.
ట్రయాంగిల్. ఓకేనా? ఓకే ఇట్లా మనం సార్ అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటే మినిమం ఒక్క మెథడ్ అన్న సార్ ఒక్క మెథడ్ అబ్స్ట్రాక్ట్ ఉన్నా కూడా ఆ క్లాస్ మొత్తం అబ్స్ట్రాక్ట్ ఉండాలి కదా సార్. అవును. అయితే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటే ఖచ్చితంగా ఒక్క మెథడ్ అన్న అబ్స్ట్రాక్ట్ ఉండాలా లేకపోతే అంటే మనకు కొన్ని చోట్ల ఎలా రాస్తుంటాయి అలాంటి మనకు కొన్ని చోట్ల వస్తుంటుంది ఎట్లా అంటే దీంట్లో అన్ని మీనింగ్స్ రాసి పెడతాను, కంప్లీట్ మీనింగ్స్ ఉంటాయి. ఓకే, ఒక క్లాస్ ఉంది దానికి కంప్లీట్ మీనింగ్స్ ఉంటాయి కానీ దీనికి ఆబ్జెక్ట్ మాత్రం క్రియేట్ చేయొద్దు అనుకున్నారు అనుకోండి. ఓకే, దీనికి ఆబ్జెక్ట్ మాత్రం క్రియేట్ చేయొద్దు అనుకుంటే దెన్ వాట్ వీ కెన్ డూ, అబ్స్ట్రాక్ట్ క్లాస్ని అబ్స్ట్రాక్ట్ చేస్తాం, లోపల మెథడ్స్ అని కాంక్రీట్ ఉంటాయి కాబట్టి దాని చైల్డ్ క్లాసెస్ ఆ మెథడ్స్ని యూజ్ చేసుకోగలుగుతాయి. ఓకే, అలాంటి రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం, క్లాస్ సమ్ మ్యాంగో అదే దీనికి మీనింగ్ ఉంది, దీనికి మీనింగ్ ఉంది. ఇప్పుడు దీన్ని అబ్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. అవునా? సపోజ్ మేము ఇక్కడికి వచ్చి మ్యాంగో ఎమ్ ఈక్వల్ టు న్యూ మ్యాంగో అంటే థింగ్స్ విల్ బి ఫైన్. ఓకే, ఒకవేళ ఇప్పుడు దీన్ని అబ్స్ట్రాక్ట్ చేసామనుకోండి అప్పుడేమవుతుంది, లోపల అన్ని మీనింగ్ఫుల్ మెథడ్సే ఉన్నాయి, ఓకే, క్లాస్ మాత్రం అబ్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి దీని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ దగ్గర ఎర్రర్ వస్తుంది, మ్యాంగో ఈజ్ అబ్స్ట్రాక్ట్ కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్. కాబట్టి లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లేకపోయినా క్లాస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే దీనిలో ఉన్న దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొద్దు, జస్ట్ యూజ్ దట్ యాజ్ ఎ పేరెంట్ క్లాస్ మాత్రం యూజ్ అవ్వాలి. దీన్ని ఇన్హెరిట్ చేసుకున్న క్లాసెస్ ఈ ఫెసిలిటీస్ని తీసుకొని కావాలంటే ఓవర్ రైట్ చేసుకోవచ్చు. అలాంటి రిక్వైర్ అలాంటిది ఏదైనా మనం క్రియేట్ చేయాలనుకుంటే క్లాస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లేకపోవడం. బట్ లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే మాత్రం క్లాస్ని అబ్స్ట్రాక్ట్ చేయాల్సిందే. ఓకే ఓకే సార్. నో, కొన్ని రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయంటే నేను పేరెంట్లో ఒక మెథడ్ రాసేస్తాను. సపోజ్ ఇక్కడ పేరెంట్లో void subject అని రాసి దీంట్లో ఒక మీనింగ్ రాస్తున్నాను. ఏమని ఇలా రాసామనుకుందాం. ఓకేనా? ఓకే, షేప్ అనే క్లాస్కి షేప్ రాసాము, దాంట్లో సబ్జెక్ట్ అనే మెథడ్ రాసాం, దీని మీనింగ్ రాసాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీనింగ్ఫుల్ మెథడ్స్ ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు. మీనింగ్ఫుల్ మెథడ్స్నే జనరల్గా ఏం చెప్తుంటాం, కాంక్రీట్ మెథడ్స్ అని చెప్తుంటాం. సో ఇప్పుడు ఈ షేప్ అనే క్లాస్లో రెండు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి, ఒక కాంక్రీట్ మెథడ్ ఉంది. ఓకేనా? అట్లాగే ఇందులోనే ఇంకొక మెథడ్ కూడా రాస్తున్నాను, డివిజన్ జియోమెట్రీ సంథింగ్ ఏదో రాసామనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ రెక్ట్ అనే క్లాస్, ఓకేనా, రెక్ట్ అనే క్లాస్ ఏరియాని ఖచ్చితంగా ఓవర్రైడ్ చేయాలా చేయకపోయినా పర్లేదా? చేయాలి సార్, ఖచ్చితంగా చేయాలి అంతే కదా. సపోజ్ ఎందుకంటే పేరెంట్లో అది అబ్స్ట్రాక్ట్ కాబట్టి. ఓకే, నేను ఇంప్లిమెంటేషన్ రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ అనే దానికి ఇక్కడ ఓవర్రైడ్ చేయాలా చేయకపోయినా పర్లేదా? చేయకపోయినా పర్లేదు. పర్లేదు, ఎందుకంటే పైన మీనింగ్ ఉంది కదా. పేరెంట్లో మీనింగ్ ఉన్నప్పుడు చైల్డ్లో మీనింగ్ లేకుండా ఏం కాదు. బట్ పేరెంట్లో మీనింగ్ లేకపోతే చైల్డ్లో ఖచ్చితంగా మీనింగ్ ఉండాలి. చైల్డ్లో మీనింగ్ రాయకపోతే చైల్డ్ని కూడా అబ్స్ట్రాక్ట్ చేయాలి, అంటే చైల్డ్ క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్ చేయాలి. నఫ్. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఈ క్లాస్లోకి వచ్చి రెక్టాంగిల్ అనే క్లాస్లోకి వచ్చి సబ్జెక్ట్ కూడా ఓవర్రైడ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, తీసుకొచ్చి ఇక్కడ
జావా అని రాశాను. ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు సార్. ఏం లేదు కదా. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎట్లా, ఈ షేప్ అనే క్లాస్ పేరెంట్ రిఫరెన్స్తో చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, పేరెంట్ రిఫరెన్స్తో చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. మనం ఇప్పుడు ఈ రెండు మీద కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ దీని మీదే ఉంది. ఇది అంటే ఎక్కువ స్క్రీన్ ఒకే స్క్రీన్లో కనిపించడం కోసం రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు మెయిన్లో రాసిన త్రీ స్టేట్మెంట్స్ ఏదైనా ఇన్వాలిడ్ స్టేట్మెంట్ ఉందా? యా, ఫస్ట్ ఇన్వాలిడ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్వాలిడ్, ఎందుకంటే షేప్ ఎస్ ఈక్వల్ టు న్యూ షేప్ అంటే షేప్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం, చేయలేం కాబట్టి ఎర్రర్ వస్తుంది. అవునా? ఫస్ట్ ఒకసారి ఆ ఎర్రర్ ఒకసారి చూసి వస్తాం. షేప్ ఈజ్ అబ్స్ట్రాక్ట్, కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్. కాబట్టి ఇక్కడ నేను పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా చైల్డ్ ఆబ్జెక్ట్ మీన్స్ రెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఓకేనా? ఓకే, పేరెంట్ రిఫరెన్స్తో చైల్డ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాం. దెన్ ఎస్ డాట్ ఏరియా అంటే ఈ స్టేట్మెంట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఏరియా అనే నేమ్ నేమ్తో ఫస్ట్ షేప్లో మెథడ్ ఉండాలి. సబ్జెక్ట్ అనే నేమ్తో కూడా షేప్లో మెథడ్ ఉండాలి. అట్లా ఉందా లేదా? పేరెంట్ రిఫరెన్స్తో కాల్ చేసిన రెండు మెథడ్స్ ముందు పేరెంట్లో ఉన్నాయా లేవా? ఉన్నాయి. అది నార్మల్ మెథడ్ కావచ్చు, అబ్స్ట్రాక్ట్ మెథడ్ కావచ్చు. ఫస్ట్ ఆ స్టేట్మెంట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఆ నేమ్తో మెథడ్స్ ఉండాలి. దెన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ కాల్ అవుతాయి. ఎస్ డాట్ ఏరియా అంటే చైల్డ్లో ఏరియా ఉంది, అది కాల్ అవుతుంది. అట్లాగే సబ్జెక్ట్ అన్నప్పుడు కూడా చైల్డ్లో ఉన్నది కాల్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ ఎస్ డాట్ డివిజన్ అన్నాం అనుకోండి, అప్పుడు అప్పుడు కూడా చైల్డ్లో చూస్తుంది. చైల్డ్లో డైరెక్ట్గా లేదు కాబట్టి దెన్ పేరెంట్లో ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, కాబట్టి టోటల్గా మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఎస్ డాట్ ఏరియా, ఎస్ డాట్ సబ్జెక్ట్, ఎస్ డాట్ డివిజన్ అంటే ఏరియా అన్నప్పుడు ఎల్ ఇంటూ బి వస్తుంది, సబ్జెక్ట్ అన్నప్పుడు మ్యాథమెటిక్సా జావానా? సారీ, జావా. జావా, ఎందుకంటే రెండు చోట్ల ఉంది కాబట్టి. డివిజన్ అన్నప్పుడు జామెట్రీ వస్తుంది. అదేమీ ప్రాబ్లం లేదు కదా. అవునా? ఒకసారి ఆ అవుట్పుట్ కన్ఫర్మ్ చేసుకొని వస్తాం. ఎల్ఇంటి బి, జావా, జామెట్రీ. ఓకేనా? నో, ఇప్పుడు నేను డివిజన్ అని ఉంది. డివిజన్ అనే మెథడ్ కూడా ఇందులో ఓవర్ రైడ్ చేద్దాము చైల్డ్లో అనుకున్నాను. ఓకే, ఓకేనా? ఇక్కడ రాసి ఇక్కడ నేను జామెట్రీ దగ్గర షేప్స్ అండ్ అదర్స్ అని రాశాను. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ డివిజన్ ద్వారా ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? జామెట్రీ వస్తుందా, షేప్స్ అండ్ అదర్స్ అని వస్తుందా? షేప్స్ అండ్ అదర్స్ వస్తుంది. షేప్స్ అండ్ అదర్స్ వస్తుంది. నౌ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఒకసారి అవుట్పుట్ కూడా చూద్దాం. ఇక్కడ షేప్స్ అండ్ అదర్స్ వస్తుంది. అవునా? ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అంటే ఈ పేరెంట్ రియల్ టైంలోకి వచ్చిన తర్వాత ఈ క్లాస్ రాసేవాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను సబ్జెక్ట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అని రాస్తున్నాను, కావాలంటే మీరు సబ్జెక్ట్ నేమ్ మార్చుకోండి, లైక్ మ్యాథమెటిక్స్ బదులు జావా పెడతారా, సి పెడతారా, సి ప్లస్ ప్లస్ పెడతారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదా ఇంకేదైనా సబ్జెక్ట్ సైన్స్ అని పెడతారా, మీ ఇష్టం మార్చుకోండి. కానీ డివిజన్ అన్నప్పుడు మాత్రం జియోమెట్రీనే ఎగ్జిక్యూట్ అవ్వాలి, వేరే నేమ్ ఏం పెట్టద్దు, వేరేదేం రావద్దు అని వీళ్ళు అనుకున్నారనుకోండి. ఒకవేళ మన రిక్వైర్మెంట్ అలా ఉంది, పేరెంట్లోనే మీనింగ్ రాసేస్తాము, దీని చైల్డ్లో దీని మీనింగ్ చేంజ్ చేయొద్దు అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మెథడ్ దగ్గరికి వచ్చి ఈ డివిజన్ అనే మెథడ్ దగ్గరికి వచ్చి ఫైనల్ అని రాశాను. ఓకే, సో ఎప్పుడైతే ఒక మెథడ్ని ఫైనల్ చేశామో దాని మీనింగ్ ఏంటంటే ఈ మెథడ్ని చైల్డ్లో ఓవర్ రైట్ చేయొద్దు అని మీనింగ్. అంటే దీనికి కొత్త మీనింగ్ ఇవ్వద్దు, చైల్డ్ కూడా ఈ ఇక్కడ రాసిన మీనింగే యూజ్ చేసుకోవాలి, కానీ చైల్డ్లో దాని ఓన్ మీనింగ్ రాయొద్దు అని చెప్తున్నాం. ఓకేనా?
ఎప్పుడైతే మెథడ్ని ఫైనల్ చేసామో ఆ మెథడ్ని చైల్డ్లో ఓవర్ రైట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు వాయిడ్ డివిజన్ అనగానే ఈ డివిజన్ ఆల్రెడీ ఫైనల్ అక్కడ, కాబట్టి దీనికి ఇక్కడ కొత్త మీనింగ్ రాయలేము అని చెప్తుంది. ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. ఇంకా డివిజన్ ఇన్ రెక్ట్ కెనాట్ ఓవర్ రైట్ డివిజన్ ఇన్ షేప్. రెక్ట్లో ఉన్న డివిజన్, అంటే రెక్ట్ అనేది షేప్లో ఉన్న డివిజన్ ఓవర్ రైడ్ చేయలేదు, ఎందుకంటే అది ఫైనల్ కాబట్టి. ఓవర్ రైడ్ అండ్ మెథడ్ ఈస్ ఫైనల్. ఓకేనా? ఓకే. సో ఇక్కడ చూడు, మనకి త్రీ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ మనకు ఉన్నాయి మెథడ్స్ రాసేటప్పుడు. ఒకటి నార్మల్ మెథడ్. ఇప్పుడు ఇది నార్మల్ మెథడ్, పేరెంట్లో నార్మల్ మెథడ్ ఉంటే చైల్డ్లో ఓవర్ రైడ్ చేయొచ్చు, చేయకుండా వదిలేయచ్చు, మన ఇష్టం, అంటే చైల్డ్ ఇష్టం. అవునా? సబ్జెక్ట్ అనేది నార్మల్ మెథడ్. సబ్జెక్ట్ అనేది నార్మల్ మెథడ్, దీన్ని చైల్డ్లో ఓవర్ రైట్ చేయొచ్చు, చేయకుండా వదిలేయచ్చు. ఓవర్ రైట్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓవర్ రైట్ చేయకపోతే పేరెంట్లతో ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకుంటే చైల్డ్లో ఖచ్చితంగా ఓవర్ రైట్ చేయాలి. ఓకే, ఓకేనా? అదే ఫైనల్ తీసుకుంటే చైల్డ్లో ఖచ్చితంగా ఓవర్ రైట్ చేయకూడదు. త్రీ థింగ్స్. ఇంకా చెప్పండి, ఆబ్స్ట్రాక్ట్కి ఫైనల్ అనేది ఆపోజిట్ అనుకోవచ్చు. ఓకే, ఓకేనా? అంతే సార్. ఆబ్స్ట్రాక్ట్ చెప్పాము అంటే ఇక్కడ మీనింగ్ లేదు, చైల్డ్లో ఖచ్చితంగా మీనింగ్ ఉండాలి. ఫైనల్ చెప్పాము అంటే ఇక్కడే మీనింగ్ ఉంది, చైల్డ్లో మీనింగ్ రాయొద్దు. ఒకవేళ మీరు ఎట్లా రాసాం, సపోజ్ లైక్ ఫైనల్ వాయిడ్ యూస్ఫుల్ అని రాసి ఇక్కడ సెమీకోలన్తో ఎండ్ చేసాం, ఏమనుకుంటుంది ఇప్పుడు? లైక్ అది ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయకు, అంటే మళ్ళీ చైల్డ్ క్లాస్లో మళ్ళీ రాయకూడదు. పేరెంట్ క్లాస్లో రాయకూడదు అంటే ఇక్కడ మీనింగ్ ఉండాలిగా. ఇక్కడ మీనింగ్ ఉందా, అంటే ఇక్కడ సెమీకోలన్తో ఎండ్ చేసాం, అలా చేయొచ్చా? చేయకూడదు, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఫైనల్ చెప్పామంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మీనింగ్ ఉంది, చైల్డ్లో మీనింగ్ చెప్పొద్దు అని. ఓకే, ఓకే. మరి ఇక్కడే మీనింగ్ రాయకపోతే మిస్సింగ్ మెథడ్ బాడీ ఆర్ డిక్లేర్ అబ్స్ట్రాక్ట్. బాడీ లేదు కాబట్టి బాడీ అయినా రాయి, లేదా దాన్ని అబ్స్ట్రాక్ట్ అయినా డిక్లేర్ చేయి. ఓకేనా? ఆ యూస్ఫుల్ అనే దానికి బాడీ అయినా రాయాలి, ఫైనల్ తీసేసి అబ్స్ట్రాక్ట్ అయినా చేయాలి. సో ఇట్ రాయకూడదు. సపోజ్ అదే, అంటే ఫైనల్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ యూస్ఫుల్ అన్నారు కదా సార్ మీరు. అవును. ఇప్పుడు దీనివల్ల అసలు యూజ్ ఏమి ఉండదు కదా సార్, దాని యూజ్ ఉండదు, ముందు ఎర్రర్ వస్తుంది, కంపైల్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చేస్తుంది ఇలా రాస్తే. ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు విందామా, చెప్పు. ఫైనల్ అబ్స్ట్రాక్ట్ క్వైట్ ఆపోజిట్. ఫైనల్ అంటే ఇక్కడ మీనింగ్ రాయాలి తర్వాత వద్దు, అబ్స్ట్రాక్ట్ అంటే ఇక్కడ మీనింగ్ లేదు తర్వాత రాయాలి, అట్లా రెండు కలిపి ఒకే దగ్గర రాయాలంటే కుదరదు కదా. కాబట్టి ఫైనల్ అబ్స్ట్రాక్ట్ ఇక్కడే కదా, ఎప్పుడు కూడా ఫైనల్ అబ్స్ట్రాక్ట్ టుగెదర్ కెనాట్ బి యూస్డ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇల్లీగల్ కాంబినేషన్ ఆఫ్ మోడిఫైయర్స్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఫైనల్, ఆ రెండు కలిపి ఎప్పుడు ఉండవు. ఓకేనా? ఓకే, కాబట్టి అట్లా ఎప్పుడు రాయకూడదు. ఫైనల్ అబ్స్ట్రాక్ట్ కాంబినేషన్ ఎప్పుడు ఉండదు. ఏ మెథడ్ అయినా ఫైనల్ అన్న అవ్వాలి, అబ్స్ట్రాక్ట్ అన్న అవ్వాలి, నార్మల్ అన్న అవ్వాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఇది అబ్స్ట్రాక్ట్, ఇది నార్మల్, ఇది ఫైనల్. దేనికదే, అబ్స్ట్రాక్ట్ మీనింగ్ ఉండకూడదు, ఫైనల్కి మీనింగ్ ఉండాలి, ఫైనల్కి మీనింగ్ ఉండాలి, నార్మల్ వన్కి కూడా మీనింగ్ ఉండాలి. ఓకే, ఓకేనా?